నక్సలిజం అనేటువంటిది పేదరికం ఉన్నంత వరకు ఉంటుంది, వివక్ష ఉన్నంత వరకు ఉంటుంది, అలాగే పేద ధనిక తేడా ఉన్నంత వరకు ఉంటుంది అన్నటువంటిది మావోయిస్ట్ సిద్ధాంతకర్తలు చెప్తారు. అదే సందర్భంలో ఆయుధానికి ఆయుధం అన్నటువంటిది యాక్సెప్టబుల్ కాదు, ఆయుధంతో ఉండేటటువంటిది ఖచ్చితంగా ఒక వర్గపు కావాలని చేసే శత్రుత్వం, దాన్ని అడ్డుపెట్టుకుని దోచుకోవడం అని ప్రభుత్వాలు భావిస్తుంటాయి. ఇప్పుడు నక్సలిజానికి తుది రోజులు తెచ్చి పెడుతున్నామని చెప్తున్నారు అమిత్ షా. మావోయిస్టుల హింస ప్రజాస్వామ్యానికి సవాల్గా మారింది, నక్సల్ సంతానికి జరిపే చివరి పోరాటానికి బలమైన పకడ్బందీ వ్యూహం అవసరమని చెప్పి అమిత్ షా తేల్చెప్పారు. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదం నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటిదాకా 17,000 మంది వీరి ఘాతుకాలకు బలయ్యారని చెప్పారు. నక్సల్ సమస్యల మీద ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో శనివారం ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన సీనియర్ అధికారులతో అమిత్ షా అధ్యక్షతన అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హింసను నక్సల్స్ విడిచిపెట్టాలని కోరిన కేంద్ర హోంమంత్రి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వీరి లొంగుబాటుకు త్వరలో కొత్త విధానాన్ని ప్రకటిస్తున్నట్టు చెప్పారు. 2004-14 కాల వ్యవధితో పోలిస్తే 14-24 మధ్య కాలంలో నక్సల్స్తో సంబంధిత ఘటనల్లో 53% తగ్గుదల నమోదైందన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేసి ఏకకాలంలో భద్రతా చర్యలు, అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు చెప్పారు. భద్రతా తళాలకు తోడు ఎన్ఐఏ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు సైతం మావోయిస్టుల ఆర్థిక మూలాల కూల్చివేత కృషి చేసినాయని అమిత్ షా గుర్తు చేశారు. అదే సందర్భంలో కీలకమైనటువంటి ప్రక్రియ ముందుకు వెళ్ళబోతున్నామని చెప్పారు.